ఎన్నికలు సమీపిస్తున్నాయన్న ఆతృతతోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయం పేరుతో చెక్కుల డ్రామాకు తెరతీసిందని ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. రికార్డుల ప్రక్షాళన పేరుతో 3 నెలల పాటు హడావుడి చేసిన ఇప్పటికీ అనేక మండలాల్లో 1000 ఎకరాల ఎక్సెస్ భూములు ఉండడంపై ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని నిలదీశారు. తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే మాట్లాడారు. చెక్కుల గురించి మాత్రమే మాట్లాడుతున్న మంత్రులు, అధికార పార్టీ నాయకులు ఇప్పటికే వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్నా నోరు మెదపడం లేదు ఎందుకని ప్రశ్నించారు. 90% మంది రికార్డులను ప్రక్షాళన చేశామని చెబుతున్న ప్రభుత్వం రైతులందరికీ పాస్ పుస్తకాలను ఎప్పటి వరకు అందిస్తుందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు ఒక పేదవాడికి ఇల్లు లేదని తెలిస్తే ముఖ్యమంత్రి చెప్పినట్టే 5 లక్షలు 7 లక్షలు చెప్పినాయి. ఒక 4 వేలు ఇచ్చి అయిపోయింది నేను ఇల్లు అంటే తృప్తి పడడం దీంతో చెప్తున్నా. అంటే 2 బెడ్రూమ్ల ఇల్లు మరపి అనేది 4 లక్షలు 4 వేల రూపాయలు ఇస్తున్నాడా? ఈరోజు ఇంటింటికి ఉద్యోగం లేదు, ఉద్యోగం అంటే నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే డిఎస్సి నోటిఫికేషన్ వేస్తా ఉంటే ఏ వద్దని చెప్పి అడ్డుకున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. 4 ఏళ్ల దినమైంది డిఎస్సి. గ్రామీణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు చెప్పేటటువంటి పరిస్థితి లేక పిల్లలకు ఏ విధంగా మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారు? ఇంకా ప్రజలను మోసగించేది మానుకునండి, చిత్తశుద్ధితో పనిచేయడం నేర్చుకోండి. ఇంకోటి నాకు ఇప్పుడే తెలిసినటువంటి ఒక సమాచారం, మనకి పాస్ బుక్ రాలేదు, చెక్కులు రాలేదు. కొందరికి పాస్ బుక్ లో వస్తే చెక్కులు, చెక్కులు ఉంటే పాస్ బుక్ లేవు. మండల వారీగా కూడా వీళ్ళు ఏమంటున్నారు, ఇంతకుముందు వీళ్ళు భూ రికార్డులు సరి చేసినప్పుడు సర్వేలు లేకుండా భూ రికార్డులు సరి చేసింది. ఇలాంటి సర్వేలు నిర్వహించకుండానే భూ రికార్డుల సవరణ చేసింది. ఆ భూ రికార్డులు మొత్తం భూ రికార్డులు సర్వే చేసినప్పుడు ల్యాండ్ సర్వే లేకుండానే భూ రికార్డులు సర్వే చేసినారు. దానివల్ల వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు, మన ఎంఆర్ఓ తహసీల్దారులు ఒక్కొక్క మండలంలో 6000 ఎకరాలు, 8000 ఎకరాలు, 10000 ఎకరాలు ఇట్లా అడిషనల్ గా ఎక్సెస్ ల్యాండ్ వచ్చింది. సో ఆ ఎక్సెస్ ల్యాండ్ ఉన్నందుకు కొన్ని బుక్లు పెండింగ్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఇప్పుడు మండలంలో ఇప్పుడు ఎక్సెస్ ల్యాండ్ అంటే కొందరికి వచ్చినాయి బుక్లు, కొందరు రాలేదు. అంటే మీరు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాస్ బుక్లలో ఉన్నటువంటి ఎక్స్టెంట్ 2 ఎకరాలే ఉండొచ్చు, 3 ఎకరాలే ఉండొచ్చు, 4 ఎకరాలే ఉండొచ్చు. వాళ్ళ పాస్ బుక్లలో పొజిషన్ లో 8 ఎకరాలు ఉన్నాయి, వాళ్ళ పాస్ బుక్లలో 8 ఎకరాలు ఉంది అనేది మీకు కరెక్ట్ గా ఆ సర్వే లేకుండా ఎట్లా తెలుస్తారు వారికి ఎక్సెస్ ఉందని తప్పుందని? ప్రతి సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఎక్కడ రైతులు పంట నష్టమైనా, ఎక్కడ అకాల వర్షాల వల్ల గాని, కరువు పరిస్థితుల వల్ల గాని, ఎక్కడ ఎలాంటి నష్టం జరిగినా నష్టపరిహారం ప్రతి సంవత్సరం కూడా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు 4 ఏళ్ల నుంచి ఒక రూపాయి కూడా ఈ ప్రభుత్వం నష్టపరిహారం ఒక్కదానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు రైతులకు. వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా దారి మళ్ళించినటువంటి ఘనత ఈ టిఆర్ఎస్ పార్టీకి, టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉందండి. వీళ్ళకు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు వేదాలు మళ్ళించినట్లు ఉన్నది. ఈరోజు 4 ఏళ్ల దినమైంది, నెట్టంపాడు పనులు, కాలువల పనులు, మిగిలిన కాలువల పనులు పూర్తి చేయలేదు. ప్రాజెక్టు పూర్తి చేయకే కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్లు పట్టింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2012లోనే అన్ని రిజర్వాయర్లు నింపి, అన్ని లిఫ్టులు ప్రారంభం చేసి, అన్ని చెరువులు నింపి, కుంటలు నింపి, కాలువల పనులు అక్కడక్కడ మిగిలిన ఎవరి పాస్ బుక్ లో ఎక్కువంది ల్యాండ్ ఇప్పుడు అది ఎట్లా తెలుస్తారు, అది మీరు ఎట్లా చెప్తారు? అంటే భూ సర్వేల భూ సర్వే అనేది నిర్వహించకపోవడం వల్ల, భూ సర్వేలు లేకుండా పాస్ బుక్ ల ద్వారా ఉన్నటువంటి కింద ఉన్నటువంటి విఆర్ఏలే గాని, విఆర్ఓలే గాని, కింద ఉన్నటువంటి సిబ్బంది తహసీల్దారుల మధ్యలో కోఆర్డినేషన్ లేక, అవగాహన లేక,
చాలా గ్రామాల్లో తప్పుల తడతగా ఉన్నాయి ఈ యొక్క పాస్ బుక్ లు. ఈరోజు రైతులు ఆందోళన చెందేది ఏంటంటే 4000 రూపాయల చెక్కు రాలేదని మాకు ఆందోళన కాదు. మాకు ఒక ఎకరా భూమి కూడా మరి మాకున్నటువంటి భూమి దాంట్లో పాస్ బుక్ లో తగ్గిపోతే, 1,00,000 ఎకరాల ఉన్న భూమి మీద ఉన్నటువంటి భూమిని మేము కోల్పోతే రేపు ఎవరు మాకు ఆ భూమిని సరి చేసించే వాళ్ళు ఎవరు? మాకు ఈరోజు ఎకరాలు ల్యాండ్ లో 15 ఎకరాలు 9 ఎకరాలు ఉంటే రికార్డులలో వాళ్ళ అంటే వాళ్ళ పట్టా ఉంటే వాళ్ళకి ఈరోజు వాళ్ళ దాంట్లో 2 ఎకరాలు 1 ఎకరా అంటే తప్పులు జరగగా మా పాస్ బుక్ లలో మాకు తక్కువ వచ్చింది మా భూమి. దీని వల్ల ఈ 4000 చెప్పు పోతే వచ్చిందా రాదో సంగతి ఏమిటారు, కానీ మా 1 ఎకరా 2 ఎకరాలు తగ్గిపోతే మాకు ఇక 4000 చెప్పు 15 ఎకరాలు ఉన్న భూమిని 5 ఎకరాలకో 1 ఎకరాకో మేము చెప్పు తీసుకుంటే, కానీ దానికి శంకుస్థాపన చేయడం అనేది కరెక్ట్ కాదు. అవగాహన లేనటువంటి వాళ్ళు ఉంటే అధికారులకు దీని మీద సమాచారం లేకుండా అధికారులు తెలుసుకోవాలి. మంత్రులతోనే తప్పు పనులు చేయించొద్దండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక మంత్రిగానే అక్కడ నేను ఫౌండేషన్ వేసిన, ఈరోజు వచ్చేవాళ్ళు మంత్రిగా ఫౌండేషన్ మళ్ళీ ఒకసారి ఫౌండేషన్ వేస్తారన్నా, ఆల్రెడీ సగంలో ఉన్న పనికి ఫౌండేషన్ అనేది కరెక్ట్ కాదు. మీరు పనులు తొందరగా పూర్తి చేసి దాన్ని ప్రారంభోత్సవం చేయండి, తప్పులేదు. మీరు కావాలంటే మీరు ఇచ్చినటువంటి అమౌంట్ ఇంత ఇచ్చినామని చెప్పడానికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని తెలియజేయచ్చు ముస్లిం తప్పులేదు, ముస్లిం సోదరులకు తప్పులేదు. కానీ ఒకసారి శంకుస్థాపన చేసిన దానికి శిలాఫలకం వేసిన తర్వాత తీసి పడేసి మళ్ళా మేము కొత్త శిలాఫలకం వేస్తామంటే మటుకు ఇది మంచి పద్ధతి కాదు. జిల్లా కలెక్టర్ గారు గాని జిల్లా సంబంధిత అధికారులు గాని మంత్రి గారికి కూడా ఈ సమాచారం తెలియజేసి ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారుల పైన ఉంది, ఈదా కమిటీ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం ఎంబడే చర్యలు చేపట్టాలి. కేవలం ఈ సర్పంచ్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని ఆదరా బాధరాగా ఎవరు మేము చెప్పులు ఇచ్చేసినామని సర్పంచ్ ఓట్ల కోసం సర్పంచ్ ఎన్నికలు గెలవడానికి కోసం ఒక భాగంగానే ఈరోజు తాపత్రయపడతా ఉన్నారు తప్ప, ఈ రైతులకు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన ఉంటుంది రాని వాళ్ళకి అనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు 4000 రూపాయల చెక్కులు, రేపు సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాక ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే కాబట్టి అప్పుడు 4000 రూపాయల చెక్కులు, మంచి 4 ఏళ్ల నుంచి రైతులను ఆదుకోనేటటువంటి ధ్యాస లేనటువంటి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోసం ఈరోజు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తున్నటువంటి ప్రభుత్వం కొందరు టీఆర్ఎస్ సన్యాసులు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎందుకు లేదు అని. కాంగ్రెస్ పార్టీ సంగతి నువ్వు పక్కన పెట్టు, 4 ఏళ్ల నుంచి నువ్వు ఉన్నావు కదా, 4 ఏళ్ల ముందలే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంబడే వీళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? నువ్వు రుణమాఫీ ఇస్తా అని చెప్పినటువంటి రుణమాఫీ ఏదైతే 1,00,000 రూపాయలు రుణమాఫీ ఇవ్వడానికి కూడా నువ్వు 4 ఏళ్ల సమయం తీసుకున్నావు కదా, నువ్వు దాని గురించి మాట్లాడు నీ దొంగ నాటక మాపే గాని మీరు అప్పుడెందుకు లేదు మీరు ఇప్పుడెందుకు లేదు అనేటటువంటి డ్రామాలు బంద్ చేసి నీ చేతిలో ఈరోజు తెలంగాణ ప్రజలు అధికారంలో నీకు ఎందుకు ఇచ్చిండ్రు? తెలంగాణలో చాలా బీదరికంలో ఉన్నారు. మన 2 కోట్లపై చిలుకు శాంక్షన్ అయిందని దానికి డిప్యూటీ సీఎం గారు వచ్చి దానికి శంకుస్థాపన చేస్తారని ఇంతకుముందే నాకు సమాచారం అందించింది. నాకు ఇప్పటిదాకా డిప్యూటీ సీఎం గారి దగ్గర నుంచి ఎలాంటి ఖాతా లేదు, ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వాళ్ళని ఇంటిమేషన్ చేయాలి, వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు. ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ముస్లిం సోదరులు చెప్పినటువంటి సమాచారం మేరకు రేపు ఈద్ గారు ఫౌండేషన్ ఇవ్వడానికి డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని చెప్పారు. నేను ఇక్కడ ఒకటే తెలియజేదలుచుకున్నా డిప్యూటీ సీఎం గారికి గానీ ఇతర అధికారులకు గానీ జిల్లా కలెక్టర్ గానీ దీనికి 2012లోనే ఈద్గాకు అమౌంట్ ఆ రోజు అంచనాల ప్రకారం 60 లక్షల అంచనాల ప్రకారం ఫస్ట్ ఫేజ్ కింద 30 లక్షల రూపాయల శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 30 లక్షల కిందికి నేను మంత్రిగా ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేసి పనులు కూడా చేయడం జరిగింది. ఫౌండేషన్ వరకు కూడా పూర్తయి సగంలో ఇప్పటి ఆ పనులు నిలిచున్నాయి. ఈ రోజు సగం వరకు 4 ఏళ్ల నుంచి దానికి నిధులు ఏమి ఇవ్వకుండా దాన్ని పూర్తి చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందని దానికి నిధులు ఇచ్చిండ్రు సంతోషం, ఇప్పటికైనా ఇచ్చిండ్రు ఎలక్షన్ దగ్గరకు వచ్చిందన ఇచ్చిండ్రు సంతోషం.
ఈరోజు 200 కోట్లో ఎంతో దానికి అంచనాలు వేసి ఇచ్చింది. సంతోషం ఎంతైతుందో అంత. కానీ ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్థాపన మళ్ళీ భూమి పూజ అయిందో మాకు అర్థం కాలేదు. దానికి ఆన్గోయింగ్ ప్రోగ్రెస్ లో ఉన్న దాన్ని పూర్తి చేసి దానికి ప్రారంభం చేస్తారు. ఏదైనా ఉంటే 25 ఫీట్లు కింద నుంచి బయట తీసుకొచ్చి దాని మీదనే వీళ్ళు కట్టాలి. వాళ్ళకి అబద్ధాలు ఆడడం అనేది ఒక రొటీన్ గా మారిపోయింది. అబద్ధం చెప్పడం అనేది వాళ్ళ రొటీన్ అయింది. గట్టు లిఫ్ట్ 4 ఏళ్ళు అయింది. నేను మంత్రిగా ఉన్నప్పుడు దానికి ఫౌండేషన్ వేసిన ఎలక్షన్లకు ముందు దాన్ని టేకప్ చేయాలని. మన తెలంగాణ వచ్చింది ఇంకా ఆయకట్టు పెంచుకుందాం, మన ప్రాంతానికి ఇంకా ఎక్కువ నీళ్ళు ఇచ్చుకుందామని ఆశపడి దాన్ని డిపిఆర్ కొంచెం ఎక్కువ చేయమని అంటే 4 ఏళ్ళైంది ఇంకా డిపిఆర్ పూర్తయింది. ఇప్పటిదాకా దానికి శాంక్షన్ లేదు. ఇప్పటిదాకా దానికి అమౌంట్ శాంక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తాం అని ఆశల నుంచి చెప్తున్నాం. మరి ఎన్నికల ముందర దానికి వచ్చి ఒక టెంకాయ కొట్టి మేము నెట్టం పాడు వల్ల గట్టు లిఫ్ట్ మేము చేసామని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కేవలం మాటల ప్రభుత్వం తప్ప ఇది కేవలం ప్రచారానికి ఉన్నటువంటి ఆర్భాటం తప్పితే ఆర్భాటం చేసుకోవడం తప్పితే చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం ఇది. టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ చిత్తశుద్ధి లేదు. ఇంతవరకు ఇందిరమ్మ ఇండ్ల మీద అన్ని మాట్లాడినటువంటి కేసీఆర్ గారు మరి 2 బెడ్రూమ్ల ఇల్లు ఇస్తారని ఈరోజు ప్రజలను మోసం చేసి ఎక్కడ ఇల్లు ఎంతమంది ప్రజలకు ఎన్ని ఊళ్ళలో ఇల్లు ఇచ్చిన